అలాగే మెచ్చిన సైకిల్ సైకిల్ అనేది నచ్చింది మనం దీన్ని మొత్తం ఇప్పుడు రివ్యూ చేశాం మొత్తం సైకిల్ ఎప్పుడు కొను అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ సైకిల్ కొని నేను థర్డ్ కొనుక్కున్న సైకిల్ ఇప్పుడు దీన్ని ఇది ఎందుకు స్పెషల్ సైకిల్ అంటే నాకు దీన్ని టైర్స్ గ్రిప్ ఇది ఎంత ఒక హీరో హండర్ స్పెండల్ ఫేస్ వెనక గేర్ ఎంత దొడ్డు ఉంటుందో అంత దొడ్డు ఈ ఫ్రంట్ వీలును వెనక వీలు ఉంటుంది దీనికి సస్పెన్షన్ రాలే అండ్ దాన్ని మనం ఈ గేర్స్ది ఎందుకు పెట్టినామంటే నేను ఏం చేశానంటే దీనికి అది పాత గేర్స్ ఉండేనాయి దా ఇక్కడొడి కనిపిద్దాం చూ అది ఇటు సైడ్ది దాన్ని తీసేసిన మనం టూ బ్రేక్స్ మన సైకిల్ సి ఉంది కాబట్టి పెట్టేసినాం ఇది ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ ఈ బ్రేక్ది ఉండదు దీనికి నేను సెల్ మౌంట్ పెట్టి వీడియో తీసిన వీడియో పెట్టినాక నాకు డిలీట్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియో ఆఫ్ వీడియో అయితే అప్లోడ్ అయితే ఇస్తాను ఇప్పుడు ఇది నాకు ఇష్టమైంది దీని గ్రిప్స్ అనేది పోయింది అప్పుడు ఫస్ట్లో దీని గ్రిప్స్ పోతే నేను టూ సైడ్ అయితే లింక్స్ అయితే వేసేసిన తొక్కక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అని ఈ సైకిల్ నేను రైడ్ అయ్యాక ఏదైనా మనకి ఈ సీట్ కంఫర్ట్ అయితే మంచిగా ఉంటుంది నేను ఈ సైకిల్ స్పీడ్ పోతే సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే సూపర్ సౌండ్ అవుతుంది లైక్ అది జూ ఝి హెయిర్ ఇది గాలతో చూడి ముందు నుంచి టైర్ నుంచి ఇచ్చు ఇచ్చు ఊరిపోతుంది అప్పుడు సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇది ఫ్రంట్ వీ బ్రేకే ఇంకా కూడా వీ బ్రేక్సే దీన్ని నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న సింగిల్ స్పీడ్ లైక్ ఇలాంటి సైకిల్ కూడా అనుకో ఇది మన వెయిట్ని బర్న్ చేస్తుంది ఈ సైకిల్తో వెయిట్ ఇంత కూడా బర్న్ కాదు ఒక వన్ పర్సెంట్ కూడా గేర్ సైకిల్ కాబట్టి దీంతో వెయిట్ బర్న్ అవుతలేదు కాబట్టి నేను ఈ సైకిల్ తొక్కడం మొదలుపెట్టిన తొక్కబెట్టే త్రీ నుంచి త్రీ టూ డేస్ అవుతాయి ఈ సైకిల్కి మొత్తం గాలి పంక్చర్ మొత్తం మంచిగా లేకుండా దాన్ని మంచిగా మనం దీనికి కొత్త బ్రేక్ ప్యాడ్స్ చేసినాం తర్వాత నెక్స్ట్ ఈ టైర్లల్లో గాడుపు దెన్ ఇంకా కొద్దిగా సీట్ని హైడ్జెస్ట్ చేసేసిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి అంటే దీని ఫ్రేమ్ ఇది దీని ఇది ఉంటుంది ఇది నాకు ఎక్కువ దీని ఫ్రేమ్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే లైక్ ఇది ఎంటీ ఇది రోడ్ బైక్ అని ఎంటీ బిగ్ సైకిల్ ఇది ఉంటుంది లైక్ గ్రావెల్ బైక్ గ్రావెల్ బైక్ దీనికి ఫ్రంట్ ఫోక్ అనేది వచ్చింది నాకు బాగా ఇష్టం ఈ ఫ్రంట్ ఫోక్ అంటే దీన్ని దీనికి ఫ్యూచర్ దీనికి సస్పెన్షన్ కూడా పెట్టేస్తాం సస్పెన్షన్ అంత ఆ సస్పెన్షన్ దీనికి ఈ సస్పెన్షన్ దానికి దీని మొత్తం దీని ఫ్యూచర్లో దీన్ని మొత్తం గ్రావెల్ బ్రేక్ చేసేద్దాం ఏమంటే దీనికి వెనక దిక్కు మనం గేట్స్ పెట్టేద్దాం సిక్స్ స్పీడ్ గేట్స్ ముందు కూడా గేట్స్ పెట్టేసుకో సిక్స్ కాదు సెవెన్ స్పీడ్ గేట్స్ దీనికి విత్ డిస్క్ బ్రేక్లు పెట్టచ్చు ఇది డిస్క్ బ్రేక్ పెట్టేసి ఎడ్డింగ్ కార్డ్ డిస్క్ ప్యానల్ని మనం ఎడ్డింగ్ చేసేద్దాం దీని ఫోక్స్ అయితే హైలైట్ ఉంటాయి నేను అప్పుడు అప్పుడు కొన్న సైకిల్ అది ఇంకా దీన్ని గ్రిప్స్ కూడా అడగలే ఇంకా మంచిగా ఉంటాయి గ్రిప్స్ బి కొద్దిగా అడిగింది దానికి గ్రిప్ే లేదు ఫ్రంట్ వీళ్ళకి గ్రిప్ లేదు ఇంకా వీళ్ళకి కూడా గ్రిప్ లేదు దీనికి వాటిలో హోళారు రాలా మనం సెడీ చేసినాం దీనికి ఎందుకంటే ఇది కొంచెం హెవీ సైకిల్ కదా స్పీడ్ దొక్కిన వాళ్ళకి మనకు కొద్దిగా ఆయుస్ వచ్చి వెంబడే వాటర్ తాగాలి దూరం దొక్కలేం దీన్ని లైక్ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఎందుకంటే దీనికి గేర్స్ లేవు అండ్ దెన్ ఇది సింగిల్ ఇది ఈరోజు టైర్స్ సన్నం లేవు ఈ టైర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కొద్దిగా లైక్ ఈరో హండ్రెడ్ స్పీండ్రెడ్ ప్లేస్ టేర్ అంటున్నాయి కాబట్టి ఇది కనీసానికి మనం దీనికి మ్యాక్సిమం స్పీడ్ టచ్ చేసిన అయితే సిక్స్టీ దీనికి సిక్స్టీ ఫైవ్ కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అటు ఇటు అండ్ దీనికి ఇంకా దీనికి నాకు ఇష్టమైన నెక్స్ట్ దీని హ్యాండిల్ బార్ ఎంత లాంగ్ ఉన్నదంటే ఇక దానికన్నా అది ఎంత ఫోర్ థర్టీ టూ సెంటీమీటర్స్ ఉండవచ్చు ఇది ఇది ఫార్టీ ఉండదు వైడ్ ఇది వైడ్ హ్యాండిల్ బార్ మొత్తం వైడ్ అండ్ ఇక్కడ ఇది ఎక్స్ట్రా అంటే కూడా ఉంది దానికి మరీ చిన్న గింతే ఉంటుంది దానికి దీనికి మనం కంపారిజ్ కంపారిజన్ నెక్స్ట్ వీడియోలో ఎదుతాం అండ్ దీనికి ఇంకేముంది అంటే దీని లోపల దీనికి బ్రాటమ్ బ్రాకెట్ ఉంది ఈ సైకిల్ మొత్తం వెయిట్ వచ్చేసి నియర్లీ థర్టీ కేజీస్ అయితే ఉంటుంది ఈ సైకిల్ ఆ సైకిల్ చూడడానికి పక్కన ఉంటుంది కానీ ఫార్టీ కేజీస్ ఉంటుంది సైకిల్ హెవీ ఉంటుంది అది ఇది కూడా హెవీ ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చేసుకున్నాం దీన్ని వెయిట్ అండ్ నాకు సైకిల్ ఒకటప్పుడు ఇవి ఈ సిల్వర్ లైన్స్ ఉన్న చూడు హీలైడ్ ఉంటాయి అసలు సైకిల్ తిరిగేటప్పుడు సూపర్ ఉంటాయి అవి దేని దీనికి ఎక్కడ మైనస్ పాయింట్ అంటే దీనికి స్పీడ్ దొక్కటప్పుడు దీన్ని మనం పెడల్ స్పీడ్ దొకినప్పుడు ఇది కొంచెం నట్టు అనేది లూజ్ అయ్యి ఇక్కడ చైన్కున్న చూడు ఈ చైన్ దాకుతుంది అది ఒకటే నాచేది దాన్ని అన్ని సలమతి చేసిన అట్లనే అవుతుంది దాన్ని ఒకసారి దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది మనం కానీ సొల్యూషన్ మనం తీసేసుకున్నాం మెన్నే ఏ సైకిల్కి అయినా కూడా అవుతుంది అంతే చైన్ కూడా లిటిల్ బిట్ లూజ్ భారీ లూజ్ మరీ ఎక్కువ ఉంది దీనికి కూడా సొల్యూషన్ వినిపి ఇంత హెవీ సైకిల్కి కానీ ఏం చేస్తున్నట్టు సైకిల్ చేపడున్నాం బొక్కల పడు ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కడుపుతాను ఇంకా ఇవి ప్లాస్టిక్ ఈ అయితే సూపర్ ఇది ప్లాస్ ఆ బ్రేక్ గురించి వదిలేద్దాం తర్వాత ఈ సైకిల్ మీద కూర్చొని దొక్తి ఎట్లు అంటే లైక్ అది కేడిఎం త్రీ నైన్టీ ఆర్సీ మీద కూర్చొని దొక్కినంత ఫీలింగ్ నాకు వస్తుంది ఎందుకంటే ఇది సూపర్ వైడ్ అయింది ఇది సూపర్ నెస్ లెవెల్ అంతే అంతే మనం నీకు ఇవి కూడా ఇంతవరకు ఇంతవరకు చూసింది కాబట్టి మీకు కూడా నచ్చింది అనుకుంటా నచ్చుతా ఇది మేము చేయడం ఇది మలిగిన మలిగదు మనం సీ నెక్స్ట్ వీడియో బై ఫార్డ్ నా జై హింద్ అండ్ జై ఫోర